క్రైస్తవులు చాలామందిని మళ్ళీ చెప్తున్నాను, సంఘాలు సంఘాలలోనే పనికి మాలిన వక్ర చూపులు చూసి, పనికి మాలిన లేనిపోని లౌకికమైన పదాలు ఉపయోగించి లవ్ మ్యారేజ్ చేసుకొచ్చా చేసుకోకూడదని పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పే మాట ఏంటి చెప్పినా చేసుకొచ్చా అంటున్నాడు ఆయన. బైబిల్ చెప్పే వివాహ వ్యవస్థ ఏంటో తెలుసా? ఒక విశ్వాసి విశ్వాసిని మనుమాడాలి, ఒక విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, ఒక విశ్వాసి దైవికమైన సన్నిధిలో విశ్వాసానుసారంగా నిర్ణయం తీసుకోవాలని వాక్యం చెప్తే కొంతమంది ఏమంటున్నారు తెలుసా? పర్లేదు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొచ్చన్నారట. యాకోబు చేసుకున్నాడుగా, దేవుడు సపోర్ట్ చేశాడుగా అంటే ఎక్కడ సపోర్ట్ చేయాలి? యాకోబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కనుక మొట్టకాయల మీద మొట్టకాయలు పడ్డాయి. ఇస్సాకు లవ్ మ్యారేజ్ కాదు, ఆయన అరేంజ్డ్ మ్యారేజ్ కనుకే చక్కటి తల్లి రెబక్కం వచ్చింది. మీరు కావాలంటే చూడండి. అప్పో ఎవరన్నా ఇంకా చక్కటి ఎక్కడైనా మీరు చూడండి. మీరు అనుకుంటారు చాలామంది ఇది సపోర్ట్ చేసి, సపోర్ట్ ఎక్కడ చేస్తుంది? బైబిల్లో నువ్వే సెలక్షన్ చేసుకుని, నువ్వే చూస్ చేసుకుని, నువ్వే సొంగగా చేసుకుని అది దైవజన దగ్గరకు వచ్చి నేను పలానా అమ్మాయిని చేసుకుంటాను ఏమంటావు, నా కొరకు ప్రార్థన చేయండి అంటే అది సబవా? ఆ దైవజనుడు దానికి నీకు సమాధానం చెప్పడం వాక్యానుసారమా? ఇది మంచి కల్చరా చెప్పండి? పై పచ్చికి నువ్వే సెలక్షన్ చేసుకుని, అబ్బాయిని అమ్మాయిని మీరే సెలక్షన్ చేసుకుని వచ్చి ఆ దైవజనుడికి వచ్చి ప్రభువా పలానా వారిని మా జీవితంలోకి ఇవ్వని ప్రార్థన చేయమని నీ సెలక్షన్ నువ్వే చేసేసుకుని ఇమ్మంటే ఇక దేవుడి మీద ఆధారపడేదేముంది? ఇది తప్పు. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు? పెర్గం సంఘంలో నచ్చినోళ్ళతో పొండి లోకస్తులైనా పర్లేదు అన్నారట. ఈ బోధ ఎవడు చేశాడు తెలుసా? ఒకరోజు బిలామగాడు చేశాడు. ఎక్కడ చేశాడు? సంఖ్యాకాండ 25 అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంటికి వెళ్ళినారు చదువుకోండి. సంఖ్యాకాండ 25 అధ్యాయంలో వాడు చేసిన భయంకరమైన పని ఏంటి తెలుసా? మోయాబు స్త్రీలను రంగరంగ వైభవంగా టిప్ టాప్గా ఇస్రాయేల్ పురుషుల ముందు అలా ఏదో తిప్పుతున్నట్టు బొమ్మలను తిప్పినట్టు తిప్పడట ఎదరా. ఇస్రాయేల్ సంఘం అలా ఉండగా, ఇస్రాయేల్ సంఘ పురుషులు అక్కడ చూస్తూ ఉండగానే మోయాబు స్త్రీల్ని అన్య స్త్రీల్ని వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు వాళ్ళని ఇష్టపడ్డట ఎవరు? ఇస్రాయేల్ పురుషులు. ఎప్పుడైతే ఈ మోయాబు స్త్రీల్ని అన్య స్త్రీల్ని ఇస్రాయేల్ సంఘ పురుషులు ఇష్టపడ్డారో దగ్గరుండి పెళ్లి చేసినట్టు ఎవడు? బిలాంగాడు. దగ్గరుండి రిజిస్ట్రేషన్ ఈయనేనట, సంతకం ఈయనదంట, సాక్షి సంతకం ఈయనే. దగ్గరుండి పర్లేదు చేసుకుండా చేయడు, ఎందుకు చేసో బిలాము అని అడిగితే రాజుగారు బంగారం ఇస్తాడన్నాడని బోధ మార్చేశాడు. ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు సంఘాల్లో బోధ మార్తం చెప్పిన ఒకటి భయమైనా ఉండాలి, రెండు బతుకైనా ఉండాలి, ఆ బతుకులో సంపాదన కొరకైనా ఉండాలి. వీటి కొరకు సంఘాన్ని ఎంతకైనా దిగజారుస్తారట.